ఓంకారంలో 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 గోపుర టీవీలో శ్రీ గొలగమూడిలో పిలిచే స్వామి వెంకయ్య మా స్వామిని చూడక రారయ్యా పిలిచే స్వామి వెంకయ్య మా స్వామిని చూడక రారయ్యా పిలిచే స్వామి వెంకయ్య మా స్వామిని చూడక రారయ్యా చూపు మేరన కంటిపల్లి నుండి మా కంటి చూపు మేరన కంటిపల్లి నుండి మా కంటి చూపు మేరన కంటిపల్లి నుండి మా కంటి చూపు మేరన కనముగ వెలిగే గోపురమే మా వెంకయ్య స్వామి ఆలయం కనముగ వెలిగే గోపురమే మా వెంకయ్య స్వామి ఆలయం గుంపులు మెలిగే చోట భక్తుల గుంపులు మెలిగే చోట భక్తుల గుంపులు మెలిగే చోట భక్తుల గుంపులు మెలిగే చోట భక్తితో స్వామిని కొలిచేటి ఇది భక్తుల పాలిటి వైకుంఠం భక్తితో స్వామిని కొలిచేటి ఇది భక్తుల పాలిట వైకుంఠం ఓంకారంలో ఓంకారంలో గోపుర టీవీలో శ్రీ గొలగమూడిలో వెలిగే స్వామి వెంకయ్య మా స్వామిని చూడగ రారయ్యా 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 వెలిగే స్వామి వెంకయ్య మా స్వామి గొలగముడి వెంకయ్య స్వామి నీకు వేవేల వందనాలయ్యా ఇది గొలగముడి వెంకన్న సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది గొలగముడి వెంకన్న సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది పవిత్రమైన క్షేత్రం ఇది వెంకయ్య స్వామి క్షేత్రం పవిత్రమైన క్షేత్రం ఇది వెంకయ్య స్వామి క్షేత్రం దర్శించిన వారు
నీ తొలగించుటకై అవని పైన అవధూతగ వెలసే. వెంకయ్య స్వామిగా అవతారమెత్తి మనుషులల్లో మనిషైన దేవుడు. గొలగముడి వెంకన్న సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. గొలగముడి వెంకన్న సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. వెంకయ్య స్వామి అతడే వెంకయ్య స్వామి అతడే తాంబుర్రను మీటుతూ ప్రజలకు జ్ఞాన బోధలు చెప్పిన వాడే. చిన్న పెద్దల రోగాలను నయం చేసిన వెంకయ్య స్వామి నయం చేసిన వెంకయ్య స్వామి. Oh,
పోషారుణవతో తేజస్వినాధీతమస్తమావిద్విషావహై. ఈరోజు మన కోవూరు గ్రామంలో సాలుచింతల గ్రామంలో ఉన్నటువంటి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి విగ్రహ ఆవిష్కరణ ప్రతిష్టా కార్యక్రమాలు జరుపుకొని సంవత్సరము పూర్తయినది. అదేవిధముగా ఈరోజు వెంకయ్య స్వామి వారి యొక్క ఆరాధనా మహోత్సవంలో భాగంగా ఈరోజు ఉదయం నుంచి వేద పండితులతో గణపతి పూజ, పుణ్యాహవాచనము, కంకణధారణ, ఋత్విగ్రహణము, దీక్షాధారణ, ఆదిత్యాది నవగ్రహ హోమములు, మండప పూజలు, విశేషమైనటువంటి హోమాలు, గణపతి హోమము, రుద్రహోమము, తర్వాత మహాసుదర్శన హోమములు అత్యంత వైభవంగా జరిగినది. అదేవిధముగా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు నిర్వహించడమైనది. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకి పాత్రులైనారు. ఈరోజు సాయంకాలం కూడా మరలా ఆ కలశాలకి పునఃపూజ, పూర్ణాహుతి, కుంభాభిషేకము, స్వామివారికి అభిషేక కార్యక్రమములు, హోమ కార్యక్రమములు పూర్తి అయినవి. నమస్కారం అండి, నా పేరు లత. నేను ఈ ఆలయ ధర్మకర్త కీర్తిశేషులు పాపశెట్టి సుబ్బారావు గారి అమ్మాయిని. గుడి ప్రతిష్ట ఈ సంవత్సరం అవ్వటం వలన తొలి ఆరాధన జరుపుకుంటా ఉన్నాము. ఇంకొకటి, ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే మన భారతదేశంలో ఉన్న 117 మంది అవధూతలు విగ్రహాలు మనం ఈ ఆలయం చుట్టూ చూడగలుగుతాము. మీరు ఒకసారి మా ఈ గుడికి వచ్చి ఇవన్నీ మీరు తెలుసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం.